హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది త్రిబులార్ నార్త్ పార్ట్ నిర్మాణ వ్యయం ఏడు వేల ఐదు వందల పన్నెండు కోట్లుగా అంచనా వేసింది ఈ అంచనా వ్యయంలో భూసేకరణ కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రతిపాదించగా మిగతా మొత్తం నాలుగు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలను రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు చేయాలని అంచనా వేసింది ఈ మేరకు తాజా సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది ప్రాంతీయ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ చేపట్టాలంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు లేఖ రాసిన విషయం తెలిసిందే దీంతో సంక్రాంతి తర్వాత భూసేకరణ పనులు స్టార్ట్ కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు ఈ రహదారికి వన్ సిక్స్టీ సిక్స్ అనే నెంబరును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గజ్వెల్ యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మీదుగా ఆరు లైన్లలో ఈ రహదారి నిర్మాణం జరగనుంది ఆరు వరుసల రహదారి కోసం ఇప్పుడే భూసేకరణ చేపడతారు అయితే తొలుత కేవలం నాలుగు వరుసల రహదారి మాత్రమే నిర్మించి తర్వాత మరో రెండు లైన్లకు విస్తరిస్తారు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం సుమారు నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు అందులో మూడు వేల ఆరు వందల ఎకరాల రహదారి కోసం అవసరం అవుతుండగా మరో నాలుగు వందల ఎకరాల భూమిని జంక్షన్ల విస్తరణ కోసం వినియోగించనున్నారు ఇక కేంద్రం నుంచి సమాచారం అందడంతో భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అథారిటీని నియమించనుంది ఈ మేరకు రెవెన్యూ శాఖ ఫైల్ రెడీ చేసింది స్పెషల్ అథారిటీ నియామకం పూర్తయిన వెంటనే ఫీల్డ్లో సేకరించాల్సిన భూమికి మార్కింగ్ చేసి వాస్తవిక విస్తీర్ణాన్ని ఫైనల్ చేస్తారు వెంటనే భూసేకరణ కోసం సంబంధిత భూముల యజమానులకు నోటీసులు జారీ చేస్తారు సంక్రాంతి వరకు అథారిటీ నియామకం అధికారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి తర్వాత భూసేకరణ మొదలు పెట్టవచ్చని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది భూసేకరణ ప్రక్రియ ఏడాది నుంచి ఏడాదిన్నర కాల వ్యవధిలో పూర్తి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది భూసేకరణ పూర్తయ్యే నాటికి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్ ఎంపిక కోసం టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఇక త్రిపులార్ సౌత్ పార్ట్ విషయానికి వస్తే రూట్ మ్యాప్ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది దీనికి జాతీయ రహదారి హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది వన్స్ నేషనల్ హైవే హోదా ఇచ్చి నెంబర్ కేటాయించిన తర్వాత అలైన్మెంట్ ఖరారు కోసం కేంద్రం మరోసారి అధ్యయనం చేస్తుంది ఆ తర్వాతే భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి